ఎవరైనా చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో నిత్య పూజ ఎప్పుడు ప్రారంభించాలి? ఇది చాలా విశేషమైనటువంటి విషయం. ఏంటంటే, మరి విచిత్రంగా ఒక ఆచారం ఒకటి నడుస్తోంది కొన్ని వర్గాల్లో. ఏమండి, మాకు సంవత్సరం పొడుగుతా దీపారాధన చేసే అలవాటు లేదు, సంవత్సరం పొడుగుతా ఇంట్లో నిత్య పూజ చేసే అలవాటు లేదు అని చెప్తూ ఉంటారు. అసలు ప్రాథమిక ధర్మం భారతీయ సనాతన ధర్మంలో ప్రతిరోజు కూడా సూర్యోదయానికల్లా ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసి, ముగ్గులు వేసి, దేవుడి దగ్గర శుభ్రం చేసి, నిర్మాల్యం అన్నటి రోజున చేసిన అత్యంతాలకు పూలు తీసి దీపారాధన చేయడం అనేది మనకి సహజంగా అందరికీ ఉన్నటువంటి సామాన్య నియమం. అక్కడి నుంచి ప్రారంభం చేసి విశేష పూజలు ఇదని చేసుకోవచ్చాం. మనకి మొదటి నుంచి కూడా స్నానం చేసిన తర్వాతే వండుకోవాలి, స్నానం చేసిన తర్వాతే తినాలి. ఆ దీపారాధన దేవుడి దగ్గర చేసి వండిన పదార్థం మీద దేవుడికి చూపించి నివేదనలాగా చేసి తర్వాత తినడం అనేది ఒక సాధారణ నియమం. ఆ రెండోది ఏంటంటే, ఈ సాధారణ నియమాల్లోనే అసలు నిత్య పూజ లేకుండా దీపారాధన చేయకుండా ఇల్లు ఉండకూడదు అనేది ఒక పెద్ద నియమం మనకి. సరే, ఎవరైనా పోయారండి, పోయిన తర్వాత కర్మ పెద్ద కర్మ అవుతుంది, మైల పూర్తవుతుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఈ పోయినప్పుడు దీపారాధన చేస్తారు శవం దగ్గర, పెద్ద కర్మప్పుడు దీపారాధన చేస్తారు. మరి అప్పుడు లేని నియమం, అసలు శవం ఉండగానే దీపారాధన చేయడానికి లేనటువంటి నియమం, అసలు ఆ ఇంట్లో దీపారాధన చేయడానికి మళ్ళీ ఎందుకు వస్తుంది? అక్కడ కొంచెం ఆధారరహితమైనటువంటి ఆచారం కనబడుతోంది. దాన్ని మనం వెక్రించకూడదు కూడా, ఎందుకంటే తరతరాలుగా వస్తుంది కాబట్టి. కానీ మన ప్రాథమిక నియమం అంటే, ఇంటి ఎదురుకుండా ముగ్గు లేకుండా, ఇంట్లో దీపారాధన లేకుండా, దేవుడికి అర్చన చేయకుండా మనం ఇంట్లో భోజనం చేయకూడదు, పలహారం చేయకూడదు అనేది మొదటి నుంచి మన సాంప్రదాయంలో వచ్చినటువంటి మాట. కాబట్టి ఇక్కడ ఎవరైనా పోయినప్పుడు ఎన్నాళ్ళు ఆగాలి అంటే, మైల పూర్తయిన తర్వాత ఇంట్లో శుద్ధి చేసుకుంటారు, అప్పటి వరకు మాత్రమే ఆగడం. అప్పుడు మనం మనిషి పోయాడని తెలిసిన దగ్గర నుంచి ఆ మైల ప్రారంభమవుతుంది కాబట్టి అక్కడి నుంచి దేవుడి మందిరం ముట్టుకోం, ఆ శవం దగ్గరే దీపారాధన చేస్తారు. మన దేవతలు పితృదేవతలు అందరూ ఒకటే, అందువల్ల అప్పుడు దీపారాధన పితృదేవత దగ్గర చేస్తారు. ఈ నిత్యకర్మ అనుష్ఠానంలో మళ్ళీ శ్రాద్ధకర్మ పెద్దకర్మ చేసేటప్పుడు చేస్తారు. మరి మైల అయిపోయింది, ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మొదలెట్టి దేవుడి దగ్గర చేయడమే. ప్రాథమిక ధర్మంగా ఉన్నదాన్ని మార్చి సంవత్సరం పాటు ఇంట్లో దీపారాధన చేయకుండా, దేవుడికి పెట్టకుండా, దేవుడి ఇంట్లోనే ఉంటాడు, ఆయన ఏం చేయాలి? దేవుడి విగ్రహాలు ఇంట్లోనే ఉంటాయి, దేవుడి మందిరం ఇంట్లోనే ఉంటుంది. ఆహారం పెట్టకుండా ఉండకూడదు, నైవేద్యం పెట్టకుండా ఉండకూడదు, దీపారాధన చేయకుండా ఉండకూడదు. అలా దీపారాధన చేయకుండా విగ్రహాలు అట్టా పెట్టి పూజా మందిరంలో దీపారాధన చేయకుండా ఉంచితే దోషమే. అలాగే దీపారాధన చేయకుండా ఇల్లు ఉండకూడదు. కాబట్టి సామాన్యమైన నియమం ప్రకారం చూస్తే, మైల అయిపోయిన తర్వాత వెంటనే దేవుడి మందిరంలో దీపారాధన చేసి మళ్ళీ మన యాక్టివిటీ స్టార్ట్ చేసుకోవాలి. సంవత్సరం పాటు పూజ లేదు, సంవత్సరం పాటు దీపారాధన చేయమనేటువంటి ఆచారాలు కొంచెం సాంప్రదాయ విరుద్ధంగా కనబడుతున్నాయి. భారతీయ సనాతన ధర్మంలో అటువంటిది లేదు. భారతీయ సనాతన ధర్మం ప్రకారంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, దీపారాధన చేయకుండా, ఇంటి ఎదురుకుండా ముగ్గు వేయకుండా, దీపారాధన చేయకుండా, అర్చన చేయకుండా, మనం నివేదన చేయకుండా తినకూడదు. ఇది ప్రాథమిక ధర్మం. ప్రతి ఇంట్లోనూ కూడా మనం భగవంతుడు అనుగ్రహిస్తేనే ఆహారం తీసుకోగలుగుతున్నాం. ఆ ఆహారం వండుకున్న పదార్థాన్ని దేవునికి చూపించే మనం తినాలి. ఇది సామాన్య నియమం కాబట్టి ఎన్ని రోజులు ఆగాలనే దానికి అసలు ఆ ప్రశ్నకే వ్యాలిడిటీ లేదు అనేది నా అభిప్రాయం. శాస్త్రవాక్యం కూడా స్వస్తి.